Hi friends, please subscribe to Amrawati Media and press the bell icon for more latest updates. Harassment ఒక వ్యక్తి దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ అని పెట్టబడిగా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి వారు ఒక కార్యకర్తలాగా టీడీపీ కార్యకర్తలాగా పనిచేసి అడ్డంగా కోర్టులో వాదించి అధికారులను ఎంతగా టెర్రరైజ్ చేశారంటే జనరల్గా అధికార పార్టీ టెర్రరైజ్ చేస్తుందని వాళ్ళు ఎక్కడో చెప్పాల్సింది ఈయన వాళ్ళను ఎంతగా భయభ్రాంతులు చేసి టెర్రరైజ్ చేస్తూ వచ్చారంటే మా వాళ్ళు వాళ్ళకి ధైర్యం చెప్పాల్సి వచ్చింది. మంత్రులు అంతా నానా మీరేం భయపడొద్దా, మీరు మామూలుగా మీరు నిష్పక్షపాతంగా చేయండి చాలా, అంతే, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎస్సీసీ ఏదో చేస్తాడు ఇంకోరు ఏదో చేస్తాడని అలా భయపెట్టి నేనేదో చేస్తానని చూపించడానికి ఆయన అంతకుముందే పకడ్బందీగా అధికారుల మీద రాసిన రిమార్క్స్ కానీ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ మీద రాసి డిఓపీటీకి పంపించి పెట్టించడం కానీ మీ రికార్డ్స్ వాళ్ళ రికార్డ్స్ సర్వీస్ రికార్డ్స్లో ఎక్కాలని పెట్టడం కానీ ఇవన్నీ దేనికి సింపుల్ ఏంటంటే ఎవడు ఇదైనా నా చేతిలో అపరిమితమైన అధికారాలు ఉన్నాయి, మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు లేకపోతే ఇంటికి పంపిస్తాను, ఏదైనా చేయగలిగా ఇది అథారిటీ నాకుందనే ఒక కల్పితమైన లేని ఇది తనకుందని చెప్పే ప్రయత్నం కూడా ఎందుకు చేశారు అంటే వైఎస్ఆర్సీపీ ఫెయిర్ ప్లే ఫెయిర్ గ్రౌండ్ ఇవ్వకుండా చేయాలనే ప్రయత్నం చేశాడు. ఇది వింతగా ఉంటుంది నేను అంటుంటే, అదేనబ్బా మీరే అధికారంలో ఉన్నారు కదా అని, కానీ ఆయన ఆ ఎక్స్ట్రీమ్కి పోయాడు, అందుకు కోర్టును వాడుకున్నారు, సగంలో ఆపేసిన ఎన్నికలను జరపకుండా పంచాయతీ ముందుకు తీసుకొచ్చారు, అసలు అవే క్యాన్సల్ చేస్తారని స్టేట్మెంట్లు ఇచ్చారు, ముందు జరిగిన ఏకగ్రీవాలని అసలు ఏకగ్రీవాలు ఎట్లా జరుగుతాయో చూస్తానన్నారు, ఇవన్నీ అందరూ మీరు రాసినవి మీరు చూసినవే. ఆ రోజు ఈరోజు మీరు గమనించండి, ఇప్పుడు ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే మాకు సంబంధించినంత వరకు మా పార్టీ కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం కానీ ముందు నుంచి ఒకటే చెప్తున్నది, ముందు ఈ ఎన్నికలు ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక వారంలో అయిపోతాయని గతంలో ఉండగా వాయిదా వేయడం ఒక తప్పు అయితే, అప్పుడు కోవిడ్ ఇది అంతగా లేనప్పుడే, తర్వాత హడావిడిగా కోవిడ్కు సంబంధించి బాగా పీక్కు చేరిన తర్వాత ఇప్పుడు వ్యాక్సినేషన్ జరిగే సమయంలో మళ్ళీ తెచ్చి రిస్క్ తీసుకుని హడావుడిగా అవి కూడా కాకుండా ఈ ఎన్నికలు కొత్తగా పంచాయతీ ఎన్నికలు ముందు పెట్టడం అనేది ఒక దురుద్దేశపూరితమైనవి, ప్లస్ ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన ఒక లక్ష్యం ఒక ఉద్దేశంతో అబ్జెక్ట్ చేశాం. ఎన్నికలకు భయపడి కాదని ముందు నుంచి మేము చెప్తున్నాం, మీరు పాత్రికారులు తీసి చూస్తే ఎన్నికలకు మేము ఎప్పుడూ రెడీనే, కానీ అనవసరంగా ప్రాణాలు వాళ్ళవి పణంగా పెట్టో లేక రిస్క్లో పెట్టో చేయాల్సినంత ఇది లేదు, కొద్ది రోజులు వెయిట్ చేద్దామన్నాము. దానికి ఎంత తాటాకులు కట్టారు, భయపడుతున్నారన్నారు, తొడలు కొట్టారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ లెవెల్లో ఆయన తొడలు కొట్టారు, ఆయన తొడలను నిమ్మగడ్డ రమేష్ గారు ఈయన కొట్టారు, ఆఖరికి ఆయన తొడలు వాల్చాయి బాగా కొట్టి కొట్టి, ఆఖరికి ఏమైంది మేము చెప్పిందే జరిగింది. బహుశా కోర్టు అది జరిపేసేయండి అన్నాక మేము కూల్గా మేము రంగంలోకి దిగినాము, టీడీపీ వాళ్ళే బెదురుకున్నారు. ఇంకా కొంతమంది మా వాళ్ళకు మీరు కోర్టులో సరిగా మెయింటైన్ చేయలేము అనవసరంగా మా మీదకి ఎన్నికలు తెచ్చిపెట్టారు, ఆయన ఏదో పోయి కొట్లాడితే మీరు కోర్టులో సరిగా మీరు ఇది చేయలేకపోయారు అని వాళ్ళు తెలుగు తమ్ముళ్ళు కొంత మా నాయకులతో మాట్లాడిన ఇది కూడా ఉంది వెనక సరే వెనక, ఎందుకంటే దేవర్ నాట్ ప్రిపేర్డ్ ప్రిపేర్ నాట్ ప్రిపేర్డ్ అంటే ఉంటే కదా, నువ్వు మొత్తం చాప చుట్టేసింది ఎక్కడ కంప్లీట్ కింది వరకు ఆల్మోస్ట్ ఏమంటారు ఫైనల్ స్టేజ్లో ఉంటే ఎట్లుంటారో ఆ దీంట్లో పార్టీ ఉంది, పార్టీ యంత్రాంగం వాళ్ళు అనుకునే పార్టీ కార్యకర్తలు తెలుగుతంలో ఉన్న పరిస్థితి ఎందువల్ల జరిగింది, ఇది ఎందువల్ల జరిగిందంటే నేను చెప్పదలుచుకున్నది, ఇప్పుడు మీరు రాజకీయంగా చూస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, అది ప్రజలకు సంబంధించింది అనేది మీరు ఎప్పుడు ఆలోచించలే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద వాళ్ళకు మెరుగైన పాలన ఇంటి దగ్గర ఎట్లా అందించాలా, పారదర్శకంగా ఎట్లా అందించాలా, అవినీతి రహితమైన పాలన ఎట్లా అందించాలా, ఆన్సరబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఓ జవాబుదారితనం ఎట్లా తీసుకురావాలా అనే దాంట్లోనే వ్యవస్థల్లో మార్పులు చేశారు, పెద్ద పెద్ద పథకాలు చేపట్టారు, చూస్తుండగానే నాడు నేడు ఆరోగ్యశ్రీ కిందకి ఎన్ని జబ్బులు తెచ్చారు, అలాగే దీన్ని మన స్కూల్స్ వాటి ఇది మారుస్తూ వచ్చారు, సంస్కరణలు మామూలుగా లేవు, లాంగ్ స్టాండింగ్ చాలా కాలం పాటు వాటిని నిలబడే ఇవి తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకొచ్చిన విషయం అందరూ తెలుస్తుంది. టీడీపీ వాళ్ళు కూడా దే ఆర్ ఎంజాయింగ్. అలాగే రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు పేమెంట్లు జరగడం కానీ వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవడం కానీ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. కాబట్టి రిజల్ట్ ఇట్లే ఉంటుంది, వేరే రకంగా ఇంకో రకంగా ఉంటుంది అనుకోవడం భ్రమ. మరి దీన్ని ఎట్లా ఫేస్ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారే మొత్తంగా ఈ రాష్ట్రానికి ఇంకో పార్టీ ఉండకూడదా? ఖచ్చితంగా ఉండాలి. మీకు ఛాన్స్ రావాలంటే ఆయనలాగానే మీరు కూడా, చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా నిజంగా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద ప్రభుత్వ విధానాల్లో ఏదైనా లోపం ఉంటే ఎత్తి చూపచ్చు, అమలులో లోపాలు ఏమైనా ఉంటే వాటిని ఎత్తి చూపచ్చు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయొచ్చు, నిలబడచ్చు. అంతేగాని అసలు చిన్నది ఏమీ లేనివి ఒకటేదో క్రియేట్ చేసి దాని మీద బిల్డ్ చేసుకుంటూ వచ్చి ఆఖరకు దాని నుంచి ఏదో ఫలితం ఎక్స్పెక్ట్ చేస్తే ఇది ఇట్టుంటుంది. మిమ్మల్ని నమ్ముకుంటే నిమ్మగడ్డ రమేష్ గారు లాంటి ఎవరో వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. ఏం సాధించినారు ఆఖరకు? ఏకగ్రీవాలు మేము చేసిన చట్టం వల్ల ప్రలోభాలకు గురి చేయకుండా కట్టడి చేయడానికి చేసిన చట్టము, వాళ్ళ మీద కఠిన చర్యలకు చేసిన చట్టము, పంచాయతీలను పటిష్టం చేసేదే, నిజమైన నాయకులను తీసుకొచ్చేదే. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు వీలైనంతవరకు ఏకగ్రీవంగా అయితే బెటర్ అనడం మంచి పిలుపు, దాన్ని అందరూ ప్రోత్సహించాలి. దానికి ఓ చెప్తే అసలు నామినేషన్లు ఎట్లా వేయించాలని చేసేసి అదొక విప్లవం తీసుకొచ్చినట్టు వచ్చి ఆయనైతే పూనకం వచ్చినట్టు ఎస్సీసీ కడప అనంతపురం పోయి ప్రజాస్వామ్యం విజయం సాధించింది ఏదో పాకిస్తాన్ నియంతృత్వం ఇంకొకటి ఎక్కడో ఉన్నట్టు అలాంటి చోట జరిగినట్టు నియంతృత్వ దేశంలో చెప్పినట్టు ప్రజాస్వామ్యం విజయం సాధించింది, ఓటు హక్కు చాలా పవిత్రమైంది అని అరిగిపోయిన రికార్డు పెట్టి ఇవి చేసి చాలా ఇదిగా మాట్లాడారు. ప్రమోట్ చేశాం 12, 13 ఇంతకుముందు ఉంటే 16% ఏకగ్రీవాలు అయ్యాయి. అంతకంటే పోనీ అదే మిగిలిన ఏమైనా పోయినామా? మీకు 50 నాకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను పూర్తి చూడలే, అవి కూడా తీస్తాం. మొత్తం ఎన్నికలు జరిగిన టీడీపీ గెలిచినవి తీసేస్తే మిగిలిన చోట్ల 50% పైగా టీడీపీ సానుభూతిపూర్లో వాళ్ళ మద్దతుదారులు పోటీ చేసిన చోట డిపాజిట్లు పోయినాయన్నారు. నాకు పూర్తి తెలియదు, చెక్ చేసి చూస్తాం, అది కూడా చూస్తాం. ఘోరంగానే దెబ్బతిన్నారు. అంతెందుకు ఈయన అయినవారు ప్రజాస్వామ్య పరిరక్షకుడు, సింగిల్ మ్యాన్ ఆర్మీ, నిమ్మగడ్డ రమేష్ గారు వాళ్ళ ఊరు దుగ్గిరాలనుకుంటా. దాంట్లో మొత్తం 16 వార్డులకు గాను 11 వైఎస్ఆర్సీపీ గెలిచిందట. అక్కడ వైఎస్ఆర్సీపీ మద్దతుదారు ఎవరు అయితే నిలబడ్డారో ఆ లేడీ అనుకుంటా 1165 ఓట్ల మెజారిటీతో గెలిచింది. పోలైన ఓట్లు 6000 చిల్లర ఎన్నో పోలైతే 1165 ఓట్లతో ఆమె విజయం సాధించింది. దానికి ఎంత బిల్డప్ ఇచ్చారు, ఎక్కడో చూసినట్టు గుర్తు. ఈయన అక్కడికి వెళ్తే ఆయనకు విప్లవ వీరుడు వచ్చినట్టు టీడీపీ వాళ్ళందరూ పోయి ఇచ్చేసి జ్యోతిలో చూసినట్టున్నా అనుకుంటారు. అది గెలిపించి ఆయనకు బహుమానంగా ఇవ్వాలని అనుకున్నారట. వద్దని ఊరల్లా ఎన్నిక జరిగింది, ఏమి ఫలితం చూశారు? వాళ్ళకంటే సరే టీడీపీ వాళ్ళ కళ్ళు పూర్తి ఇదైనాయి. మీకన్నా ఉండాలి కదా, ఎవరికి? నిమ్మగడ్డ రమేష్ గారికి. ఆయనకన్నా ఒక మరి కొంచెం ఎగ్జిట్ పెట్టుకోవాలి కదా, కొంచెం బ్యాలెన్స్గా ఉన్నట్టు ఉండాలి కదా. ఆయన పోయి ఏదో ప్రజాస్వామ్య విప్లవం తీసుకొస్తా అని చెప్పి ఏం జరిగింది? ఒకందుకు మేలేమనిపిస్తుంది నాకు, వాళ్ళంతా అగ్రెసివ్ పోయి. లేకపోతే ఈరోజు మాకు ఇప్పుడు తాటాలు కట్టేవాళ్ళు అధికార పార్టీలో, అధికారంలో ఉంది కాబట్టి ఏదో చేశారు అది. సో ఎక్స్ట్రీమ్ లెవెల్కు పుష్ చేశారు. ఒక్కడైనా ఎలక్షన్ కమిషనర్ మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం ఒక రకమైన టెర్రరైజ్ చేసి భయానికి గురి చేసి విపరీతమైన ఒత్తిడికి గురి చేశారు. అయినా మాకు రావాల్సిన ఓట్ షేర్ కానీ, మాకు రావాల్సిన పర్సంటేజ్ ఆఫ్ పంచాయతీలు కానీ వచ్చాయి. పార్టీ రహితంగా జరిగిన వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఎక్కడెక్కడ నిలబడినారో 21% పైగా మేము గెలిచాం, వాళ్ళు 15%, 16% మధ్య వచ్చింటారు. ఇది అయితే కొంచెం అటు ఇటు కావచ్చు ఫైనల్ ఫిగర్స్ వస్తే, ఇది వాస్తవం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికైనా 60 నెలలు ఉన్నాయి, మొత్తం మ్యాండేట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. మా 20 నెలలు అయిపోయింది, ఇంకా 40 నెలలు ఉంది. ఈ 40 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలనో ఆయన క్లారిటీ ఉంది. మీకు ఈ 40 నెలలకు ముందు మీరు ఫెయిల్ అయినవి ఒప్పుకొని ఇప్పుడు ఈయన చేస్తున్న దానికంటే మెరుగైంది మేమేదైనా అందించగలమనుకుంటే ఆ తర్వాత మీరు పెట్టుకొని దీనికి మీరు కన్స్ట్రక్టివ్గా కోఆపరేట్ చేసావు. ఎందుకంటే ఇంక ఎన్నికలు లేవు, ఇది ట్రెండ్ ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు, తగ్గే ప్రసక్తి లేదు. సో ఓటమిని హుందాగా ఒప్పుకోండి, వెకిలిగా కాదు ఏదో ఇట్లా ఇవి చేసి ఒకరోజు ఆనందం పొంది ఏదో సొంతంగా క్రియేట్ చేసుకుని ఆనందం ఒకటి పొంది దాని నుంచి 6 మరుసటి రోజు ప్రజలు మర్చిపోతారు, ఇంకో దానికి పోవచ్చులే అనుకునేది ఇప్పటికైనా మానుకుంటే బెటర్. దానికంటే ముఖ్యంగా ఎంతసేపు వ్యవస్థలు నమ్ముకొని ఎక్కడ మనోళ్ళు ఉంటారా వాళ్ళని పట్టుకొని చేయాలా, లేదంటే ఈరోజు ఎవరైనా పెడితే ఒక 10 ఏళ్లలో వీడు మనకు ఎక్కడ ఉపయోగపడతాడు, ఇట్లాంటివన్నీ లెక్కలు వేసుకొని వాటి ద్వారా పోయి అడ్డదారులు, మామూలు అడ్డదారులు కూడా కాదు, ఆ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి జంపులే, గోడలు దూకడం ఇవి మానేసి, అలాగే చేతబడిలో బాణమతుల్లాగా నిమ్మకాయలు పెట్టి అర్ధరాత్రి పూజలు చేసి, ఇవన్నీ సినిమాల్లో ఉంటాయి ఏదో చేసి, కానీ ఇక్కడ లేవు, ఉండవు. నేను ఇంతకుముందు అన్నట్టు మీరు ఒక దగ్గర ఏదన్నా ఇది ఉంటే ఇంకో దగ్గర ప్రజలను మోసం చేయొచ్చేమో. అక్రాస్ ది స్టేట్, అక్రాస్ ది బోర్డ్ అన్ని చోట్ల మీ పాలన గతంలో చూశారు, చిత్కరించారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇప్పుడు చూస్తున్నారు, ఆశీస్సులు ఇస్తున్నారు, అభినందిస్తున్నారు. మీరు దీనికి సంబంధించి మీరు ఎంత పెట్టినా అందరూ వాళ్ళకే స్వానుభవం అయింది. మీ మద్దతుదారుల్లో కూడా మెజారిటీ బెనిఫిట్, ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేస్తున్నారు. కాబట్టి మీ సాలిడ్ ఓటర్లు అనుకునే వాళ్ళు కూడా ఇటువైపు టర్న్ అవుతున్న పరిస్థితి. అవి కూడా తీసి మీకు చూపిస్తాం నెక్స్ట్ వచ్చే రోజుల్లో, పార్టీ నుంచి రిలీజ్ చేస్తాము, చూసి వాటిని కూడా జ్ఞానోదయం అయితే బాగుంటుంది. మీకు ఖచ్చితంగా ఉండాలి ప్రతిపక్షం ప్రజాస్వామ్యంలో, అయితే స్ట్రైట్ రాచమార్గంలో. ఇప్పటికైనా దానివైపు మారితే మీకు మంచిది, రాష్ట్రానికి మంచిదని సెలవు తీసుకుంటున్నాం.